హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్లో కాళేశ్వరం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. కాళేశ్వరం ప్రాజెక్టు చూద్దామని వెళ్ళడం జరిగింది. సో కానీ డిసప్పాయింట్ అయ్యాము, ఆ ప్రాజెక్టు క్లోజ్ చేశారంట. సో చూడ్డానికి కుదరలేదు. సో అందుకే మేము దానికి దగ్గరలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అండ్ దానికి దగ్గరలోనే గోదావరి నది ఉంది, ఈ నదికి వెళ్ళి మేము ఆ గోదావరి నదిలో స్నానాలు చేయడం జరిగింది. అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ చూడడం మిస్ అయిందని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము, బట్ ఈ నది ఉండడం వలన మేము బాగా ఎంజాయ్ చేశాము. మీరు ఎవరన్నా కాళేశ్వర ప్రాజెక్ట్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ఎవరన్నా ముందే అన్ని డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళండి. మళ్ళీ అంత దూరం జర్నీ చేసి మళ్ళీ అక్కడ అది క్లోజ్ అయింది, అది ఇప్పుడు తెరవలేదు అంటే డిసప్పాయింట్ అవ్వడమే తప్ప ఏం లేదు. అందుకే వెళ్తే అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ప్రజెంట్గా కాళేశ్వర ప్రాజెక్ట్ క్లోజ్ చేశారు కాబట్టి వెళ్ళకపోవడమే బెటర్. సో కాకపోతే చుట్టుపక్కల కాళేశ్వరానికి టెంపుల్స్ ఉన్నాయి అండ్ గోదావరి నది ఉంది. మంచిగా ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకోవచ్చు, గోదావరిలో స్నానాలు కూడా చేసుకోవచ్చు. మేము గోదావరిలో స్నానాలు చేసాము. చేసేసి తర్వాత మేము బోటింగ్ కూడా చేయడం జరిగింది. దీంట్లో బోటింగ్ కూడా ఉంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి మనం ఇక్కడికి రావడానికి హైదరాబాద్ నుండి అయితే 270 కిలోమీటర్లు ఉంది, అలాగే కరీంనగర్ నుండి అయితే 125 కిలోమీటర్ల నుండి ఉంది, అలాగే వరంగల్ నుండి అయితే 115 కిలోమీటర్లు ఉంది, మంతెని నుంచి అయితే 60 కిలోమీటర్ల దూరం ఉంది. హ్యాపీగా వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానాలు చేయొచ్చు. అలాగే నేను గోదావరిలో దీపం పెట్టాను, 365 ఒత్తులతో దీపం వెలిగించి నదిలో విడిచిపెట్టాను. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, మేము బోటింగ్ కూడా చేసాము. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. మొత్తం ఒక రౌండ్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాం కూడా. కాళేశ్వరం నుండి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ మేము 1 వీక్ టూర్ పెట్టుకున్నాము సమ్మర్లో. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో తప్పకుండా చూడండి. సో ఇలా మేము బోట్లో మొత్తం రైడ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము.
గోదావరి నదికి దగ్గరలో కోటిలింగాల టెంపుల్ కూడా ఉంది, అది కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత ముందుకెళ్ళిపోతే మనకి ముక్తేశ్వర టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ మా ట్రిప్పు ఎక్కడికి వెళ్ళామనేది, ఆ ట్రిప్పు ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ గంటని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.